श्री चौड़ेश्वरी ज्योतिषालयं प्रमुख मांत्रिक ज्योतिषुलु कालिकादेवी आराधकुलु प्रधान तांत्रिक श्री एम के शास्त्री गारु मी जीवित संपूर्ण भविष्यत्तु तेलुपगलरु मीकु एटुवंटि समस्यलु उन्ना कालिका दैवशक्ति पूजल द्वारा परिहारं चेयगलरु स्त्री पुरुष वशीकरणं 100% ग्यारंटी दूर प्रांताल वारिकि फोन द्वारा तेलुपगलरु फोन नंबर 8050745121 పూర్వకాలంలో మన సిద్ధులు యోగులు భవిష్యత్తును అంచనా వేసి మనకు గ్రంథాల రూపంలో నిక్షిప్తం చేసి అప్పగించారు. అలాంటి వారిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఒకరు. తన మహిమలతో ఎంతో మందితో పూజల్ని అందుకున్నారు. భవిష్యత్తులో జరిగేటటువంటి అనేక సంఘటనలు విషయాలను ముందుగా దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేకానేక విషయాలన్నీ కూడా ఆయన లిఖించినటువంటి గ్రంథాలలో ఉన్నవే. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు చెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట దాచిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారో, ఇలా ఎందుకు చేశారో అనే సంగతి ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పొల్లుపోకుండా జరిగాయి, జరుగుతున్నాయి కూడా. బ్రహ్మంగారు చెప్పినటువంటి నమ్మసక్యం కాని విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మనం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తి వివరాలు అర్థమవుతాయి. అండ్ వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇది అందరికీ తెలియాల్సిన విషయాలు కాబట్టి. బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యులు, తల్లి పోతులూరి ప్రకృతాంబ. క్రీస్తు శకం 1608లో జన్మించటం జరిగింది. బ్రహ్మంగారిని పెంచినటువంటి తండ్రి పేరు వీరభోజాచార్యులు, పెంచిన తల్లి వీర పాపమాంబ. ఆయనకి చిన్న వయసులోనే విశేషమైన జ్ఞానం లభించింది. ఆయన వీరభోజాచార్యుల మరణానంతరం స్వయంగా జ్ఞామ సముపార్జన చెయ్యాలని నిశ్చయించి 8వ ఏట దేశయాటన కోసం వెళ్లారు. కొడుకు మీదున్న మమకారం కారణంగా ఆయన తల్లి నిరాకరించగా ఆమెను అనేక రకాలుగా అనునయించి జ్ఞానబోధ చేశారు. అయితే బ్రహ్మంగారు తన మొదటి జ్ఞానబోధను తల్లితో ప్రారంభించారు. ఆ సందర్భంలో పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలనేవి మోక్షానికి ఆటంకమని, వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశయాటనకు బయలుదేరారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఇలా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఈ గ్రంథం 350 సంవత్సరాల నాటి రాయలసీమ మాళవికల్లో రాయబడింది. బ్రహ్మంగారి కాలజ్ఞాన గ్రంథంలో 221వ పుట నుండి చివరి వరకు ఉన్నటువంటి గోవింద వాక్యాల సారం మొత్తం 326 ఉన్నాయి. స్వామివారు కాలజ్ఞానాన్ని పద్యాల రూపంలో రాయడం జరిగింది. ఈ గోవింద వాక్యాలను ప్రజలు గోవింద రచనలు, గోవింద నామాలు అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి మన భాషలో సరళంగా అర్థమయ్యే విధంగా వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలను తొలిసారి పరవి వీరాచార్యులు 1900వ శతాబ్దం చివరిలో సేకరించి లిఖితబద్ధం చేశారు. ఇది పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వంలో అనే పేరుతో లిఖించబడ్డాయి. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లాయపల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర, చెక్కపెట్టలో, ముడుమాల గ్రామంలో, సిద్ధయ్య మఠంలో, గర్భగుడిలో, బ్రహ్మంగారి పాదుకల చెంత చెక్కపెట్టెలో, కడప జిల్లాలో నగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ 3 పత్రాలు నిత్య పూజలందుకుంటున్నాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకున్ను, నానా దేశాలకున్ను వ్రాయించినది 3,32,000 గ్రంథాలు అనే కాలజ్ఞాన వచనం ద్వారా కాలజ్ఞానంలోని శ్లోకాల సంఖ్య 3,32,000 తెలుస్తోంది. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన జరిగినవి, జరగబోయేవి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల వెంకన్న గుడి 4 రోజులు పూజల లేక మూతబడుతుందన్నారు. తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు ముందే చెప్పారు. భారీ వరదలకు తిరుమల పరిసరాలన్నీ మూసివేసిన సంగతి మనకు తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సందర్భంగా తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. శేషాచలం నుంచి వచ్చే డ్యాంలు, చెక్ డ్యాంలు పొంగిపొర్లాయి. ఈ భారీ వరద కారణంగా తిరుమలలో 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిని బ్రహ్మంగారు ముందే చెప్పారు. వ్యభిచారణుల వల్ల చాలామంది భయంకరమైన రోగాల బారిన పడతారు.
ఇదివరకే ప్రపంచాన్ని వెలవెల్లాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందే దొరకలేదు. ఈ వ్యాధి వల్ల లక్షలాది మంది చనిపోయారు. బావి వరుసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా, మనవారు పరాయివారనే తేడా లేకుండా వ్యామోహాన్ని కామాన్ని పెంచుకుంటారు. ఈ కాలంలో స్త్రీ పురుషులిద్దరినీ కామం పట్టిపీడిస్తుందని చెప్పారు. స్త్రీ పురుషులిద్దరూ తమకు అగ్నిసాక్షిగా పెళ్లైన విషయాన్ని మర్చిపోయి పరాయి స్త్రీతో లేదా పరాయి మగవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలనేవి విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. ఆరేళ్ల పాప గర్భం దాలుస్తుంది అని చెప్పారు. కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే లీనా అనే పాప ఆరేళ్లకే గర్భం ధరించి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. స్త్రీలు పానంబులమ్ముకుని బ్రతుకుదరు అని చెప్పారు. కొందరు పొట్టకూటి కోసం, మరికొందరు విలాసాల కోసం వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటారని కాలజ్ఞానంలో చెప్పబడింది. కొన్ని సిటీలలో కొన్ని వేల మంది సెక్స్ వర్కర్స్ గా జీవితాన్ని గడుపుతున్నారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది, హైదరాబాద్ లో 50 వేల మంది వరకు వ్యభిచారం చేసేవాళ్లు ఉన్నట్లుగా అంచనా. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని కాలజ్ఞానంలో వ్రాయబడింది. ఈ కాలంలో బంగారం ధర అలాగే పెరుగుతుంది. కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుండి 1912 మధ్యలో భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాధి వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు. అంతేకాకుండా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఒక వచనముంది. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్య, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్య. బ్రహ్మంగారు చైనాలో పుట్టేటటువంటి ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాధి గురించి ఆనాడే చెప్పారని చాలా మంది చెప్తున్నారు. రాచరికాలు, రాజుల పాలన నశించి మన దేశంలో రాచరిక వ్యవస్థ అనేదే ఉండదని చెప్పారు. అలాగే జరిగింది. బ్రాహ్మణుల యొక్క అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి బ్రాహ్మణులకు తెలియదు కాని కొన్నేళ్ల క్రితం 100 ఎకరాలతో కూడినటువంటి అగ్రహారాలు ఉండేవి. ఒక అంబ 16 ఏళ్లు రాజ్యాధికారం దక్కించుకుంటుందని చెప్పారు. ఆ ప్రకారమే ఇందిరాగాంధీ 16 ఏళ్ల పాటు మన దేశానికి ప్రధానిగా పనిచేశారు. రావణ కాష్టమున కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను అని చెప్పారు. రావణ దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు వచ్చి దేశం మొత్తం అల్లకల్లోలమయ్యింది. నెల్లూరు జిల్లా చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఉదయగిరి కొండపై కలియుగాంతానికి ముందు ఒక అద్భుతం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కలియుగాంతానికి వెళ్లే ముందు ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఉదయగిరి కొండపై శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు చక్రం దర్శనమిస్తుందని బ్రహ్మంగారు చెప్పారట. అర్ధరాత్రి కనిపించే ఆ విష్ణు చక్రం ఎలా ఉంటుందో స్వామివారు ఇలా వివరించారు. పట్టపగలు సూర్యగ్రహం మధ్యలో గ్రహణం ముసురుకున్న సమయంలో సూర్యగోళం చుట్టూ ప్రకాశించే దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది అంత వింతగా ఉంటుందని చెప్పారు. వెన్నెల రాత్రిలో ఈ చక్రం ఇంద్రధనుస్సు రంగుని పోలి ఉంటుంది. అయితే ఉదయగిరి కొండపై కనిపించే ఈ సుదర్శన చక్రం కొద్దిసేపే ఉంటుందని స్వామి చెప్పారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఈ సుదర్శన చక్ర దర్శనం మరో కొత్త యుగానికి రాజప్రస్థానమని, రాబోయే యుగాన్ని ఆవిష్కరించే కార్యక్రమమని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం ఇంద్రధనుస్సులాగా కనిపించడమే కాక ఆ కొండ భవిష్యత్తులో సంజీవినిగా మారుతుందని చెప్పారు. కొండపై ఉండే అడవిలో సంజీవని మొక్క ఉందని కూడా స్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అయితే మానవునికి సంపూర్ణ ఆయుషును అందించే ఔషధాల తయారీకి ఉపయోగపడే ఔషధి మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండపై సూర్యోదయం మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తున్న ఈ సంజీవిని పర్వతంపై పడడం వలన దీనికి ఉదయగిరి అని పేరు. ఈ కారణంగానే సంజీవ పర్వతానికి తూర్పు వైపు ఉన్న గ్రామానికి ఉదయగిరి అని పేరు వచ్చింది. ఈ సంజీవ కొండ నెల్లూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమట వైపు ఉంది. ప్రకృతి సిద్ధమైన కొండ, లోయల్లోని పచ్చని చెట్లు రమణీయతను గొలుపుతూ చూడముచ్చటగా ఉంటాయి. కొండపై నుంచి జారే జలపాతం, ఈ సంజీవ కొండపై నుంచి కాలవలా ప్రవహించే నీరు ఉదయగిరి వాసుల దాహార్తిని తీరుస్తుంది. ఈ కొండపైన చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ఈ కొండపైకి వెళ్లేందుకు కొంతవరకు వెడల్పైన రాతి మధ్య సౌకర్యమే ఉండదు. అంతేకాదు, బ్రహ్మంగారు చాలా విషయాల గురించి చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారిని సంపదని 6 దోచుకుంటారని,
శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, రాయదుర్గంలో చిలుక వీరధర్మాలను చెప్తుందని, బనగానపల్లెలో పాతర మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని, శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని, శ్రీశైల మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్యాపర్వతాలకు వెళ్లిపోతాడని కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. అడవి మృగాలు అడవి నుంచి గ్రామాల్లో పట్టణాల్లోనికి ప్రవేశిస్తాయి, మానవులను చంపుతాయి. విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగాక ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆ సమయంలో ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను తాకుతుందట. ఒకవేళ జలప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం తెగిపడి అలాంటి విపత్తే జరిగితే ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదముంది. కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కంటిచూపు పోతుందట. అంతేకాకుండా ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుంది. అలాగే కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కప్ప కోడై కూస్తుందని చెప్పారట. అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది. వాటిలో చాలా వరకు జరిగాయి, ఇంకా జరగాల్సినవి చాలానే ఉన్నాయి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఆ అంశాలన్నీ కూడా జరిగి రేపు 2023లో ఎన్ని చూడబోతున్నామో అని చాలా మందికి భయంగానే ఉండుంటుంది. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఆల్రెడీ మనం కొన్ని చూసాం, ఇంకా ఏవి చూడబోతున్నాము. శుభం భూయాత్. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.